हेलो फ्रेंड्स वेलकम टू विजय स्टिचिंग फ्रेंड्स ई रोज़ु नेनु गर्ल्स टाप कोंचेम न्यू मॉडल लो मामूलुगा टाप कंटे कोंचेम वेरैटीगा ई योक्क टाप अनेदी नेनु कटिंग चेशानु मरी दीनि योक्क कटिंग अंड स्टिचिंग एला उंदो इप्पुडु ई योक्क वीडियोलो चूद्दाम। दानि कोसमे मुंदुगा ఒక 2 మీటర్ బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నాను। నా దగ్గర ఇంట్లో 1 మీటర్ ఎక్స్ట్రా క్లాత్ ఉందండి, ఆ యొక్క క్లాత్ అనేది తీసుకున్నాను। మామూలుగా అయితే 2 మీటర్ల క్లాత్ తో ఈ యొక్క టాప్ అనేది ఈజీగా మనకు రెడీ అయిపోతుంది। ఇప్పుడు కటింగ్ చేయాలో చూద్దాము। ముందుగా ఈ యొక్క క్లాత్ తీసుకున్నాను, ఈ యొక్క క్లాత్ ని పై సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని మనము పై సైడ్ కొంచెం స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి। మన చెస్ట్ ఎంత ఉందో దానికంటే ఒక 2 ఇంచెస్ నేను ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను। ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంటుంది। లెంత్ వచ్చేసి 14.5 తీసుకున్నానండి, 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకున్నాను। లెంత్ మనకు 13.5 కావాలి। ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి నేను 6.5 తీసుకుంటున్నాను। ఇది మామూలు ఏజ్ పిల్లలకైతే 6.5 తీసుకున్నాను। ఒకవేళ పెద్ద సైజ్ వాళ్ళకి గనుక అయితే 7.5 అలా తీసుకోండి। ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను। పెద్ద సైజ్ వాళ్ళు గనుక అయితే కొంచెము షోల్డర్ డౌన్ చేయాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోండి। ఆ తర్వాత చెస్ట్ వచ్చేసి ఇక్కడ లూజింగ్ తో కలిపి 30 ఇంచెస్ అండి, అంటే 7.5 నాలుగో భాగం 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఇస్తున్నాను। ఆ తర్వాత ఈ యొక్క ఆర్మ్ లో ఆ యొక్క లైన్ కి సగానికి ఒక మార్క్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి। ఇలా ఫ్రంట్ కి బ్యాక్ కి నేను ఒకే రౌండ్ అనేది ఇస్తున్నాను। అయితే నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ వేరువేరుగా కటింగ్ చేస్తున్నాను, ఇప్పుడు ఓన్లీ బ్యాక్ మట్కే కటింగ్ చేస్తున్నాను। అదే విధంగా నడుము వచ్చేసి ఇక్కడ 28 అండి, అంటే 7 ఇంచెస్ ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చి ఇప్పుడు ఇవి స్టిచ్చింగ్ లైన్ ఇది కటింగ్ లైన్ ని ఈ విధంగా మ్యాచ్ చేసుకోవాలి। తర్వాత నడుము దగ్గర కింది సైడ్ ఒక 1 ఇంచ్ కి పై సైడ్ మార్క్ వేసుకుని ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి। ఇప్పుడు దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి। ఇది నేను ఓన్లీ బ్యాక్ పీస్ మట్టికే కట్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకుండా చూడండి। ఫ్రంట్ పీస్కి కొంచెం డిఫరెంట్గా కటింగ్ అనేది ఉంటుంది। తర్వాత కంపల్సరీగా సెంటర్ మార్క్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి। తర్వాత ఇంకా మిగిలిన క్లాత్లో ఇటు సైడ్కి ఫ్రంట్ కట్ చేసుకోవాలి। ఫ్రంట్ కూడా నేను 2 పీసెస్ వేరువేరుగా కటింగ్ చేస్తున్నానండి। ఫ్రంట్లో 2 పీసెస్ మనకు జాయింట్స్ వస్తాయి చూడండి। ఇక్కడ ఓపెన్ సైడ్స్కి ఈ యొక్క ఓపెన్ అని పెట్టుకున్నాను, మీరు గమనించాలి నేను క్లాత్ ఏ విధంగా పెట్టాను అనేది। ఇప్పుడు బ్యాక్ యొక్క ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా చూసుకుంటూ పెట్టుకోవాలి। ఇప్పుడు 6 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్, బ్యాక్ ఏదైతే పెట్టుకున్నామో దానికంటే కింది సైడ్ ఒక 6 ఇంచెస్ ఎక్స్ట్రాగా క్లాత్ ఈ విధంగా పెట్టుకొని సేమ్ ఇంకా బ్యాక్ ఏ మోడల్ అయితే ఉంటుందో ఆర్మ్ కానీ సైడ్స్ కానీ కింది బాటమ్ సైడ్ కానీ సేమ్ అదే విధంగా మార్క్ వేసుకొని అదే విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి। ఇక్కడ కూడా నేను ఫ్రంట్కి సింగిల్ పీస్ కటింగ్ చేశాను, ఇంకొక పీసు కటింగ్ చేయాల్సి వస్తుంది। ఇలా ఒక పీస్ అనేది నేను కట్ చేశాను। దీనికి సెంటర్లో మనము ఇలా లైన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి। ఈ యొక్క లైన్ ద్వారానే మనకు స్టిచ్చింగ్ విధానం అనేది తెలుస్తుంది కాబట్టి సెంటర్లో కట్ మార్క్స్ ఇచ్చుకున్నాను। సేమ్ ఇప్పుడు ఏదైతే కటింగ్ చేశానో అదే పీసు ఇంకొకటి కటింగ్ చేసుకుంటున్నాను। మీరు కావాలంటే డబల్లో ఫోల్డింగ్ చేసుకొని 2 పీసెస్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు। కొంచెం నేను క్లాత్ వేరువేరుగా తీసుకుంటున్నాను, అంటే నా దగ్గర ఉంటున్న క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి నేను ఈ విధంగా రెండింటిని వేరువేరుగా కటింగ్ చేసుకున్నాను। చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ 2 పీసులు వచ్చాయి। అయితే ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, మీరు సెంటర్ మార్క్ వేసిన తర్వాత దానికంటే 3.5కి ఒక మార్క్ వేసుకొని ఇక్కడ మన ఆర్మ్ హోల్ ఏదైతే రౌండ్ ఉంటుందో ఆ రౌండ్ ఒకసారి కొలత వేసుకొని దానికి సెంటర్ మార్క్ ఒకటి వేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి। మామూలుగా ప్రిన్సెస్ కట్కి ఎలా అయితే మనము కొంచెం కర్వ్లో షేప్ ఇస్తామో ఆ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకొని దాని ప్రకారంగా ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి। ఈ విధంగా మీరు కావాలంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీరు ఏ సైడ్కైనా సరే ఈ యొక్క పీస్ వచ్చేటట్టుగా మీరు చూసుకోవచ్చు। तर्वाता इंकोक पीस एदैते प्रिंसेस कट चेसामो अदि काकुंडा इंकोक पीस उंदी कदा आ योक्क पीस की सेंटर लाइन उंदी दानिकंटे 3 इंचेस को मार्क वेसानु अदेंटंटे नेक योक्क डीप्नेस दादापुगा किंद नुंची इला मार्किंग वेसुकुन्नानु 10 इंचेस की तर्वाता इला रौंड शेप अनेदी इच्चुकोवाली ఒక షేప్ అంటే మనకి ఇది కుట్టేసరికి ఇది వచ్చేసి మనకు వి షేప్ లో వస్తుంది ఇలా ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ షేప్ ఇది వచ్చేసి నెక్ షేప్ చూడండి ఈ విధంగా మనకు ఇక్కడ కుచ్చులు వచ్చేస్తాయి ఇక్కడ మనకు వి షేప్ లో వస్తుంది ఈ విధంగా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చేసుకున్న ఏదైతే ఆ ఒక పీస్ ఉంటుందో దానికి ప్రిన్సెస్ కట్ సైడ్ నెక్ విడ్త్ ఇచ్చి కింది సైడ్ 1 ఇంచుకి ఒక మార్క్ వేసుకుని చూయించే విధంగా ఇలా స్లాంట్ గా క్రాస్ గా మనం ఒక లైన్ అనేది వేసుకోవాలి అందుకే మనము కంపల్సరీగా సెంటర్ యొక్క నెక్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా మార్క్ వేసుకుని ఆ యొక్క పీస్ అనేది మనం కట్ చేయాలి ఇక్కడ మనకు వి షేప్ లో వస్తుంది ఈ విధంగా పీస్ ని రెడీ చేసుకున్నాము ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా వస్తుందండి మన యొక్క టాప్ అనేది ఇక్కడ ఇదంతా కుచ్చులు వెళ్ళిపోతాయి దానికి పై సైడ్ నుంచి ప్రిన్సెస్ కట్ ఈ విధంగా అటాచ్ అనేది వస్తుంది ఇప్పుడు నేను నా దగ్గర ఉంటున్న ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను ఈ యొక్క పీసెస్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నానో అదే విధంగా ఈ యొక్క పీస్ అనేది నేను కటింగ్ చేస్తాను మామూలుగా ఈ యొక్క ఎక్స్ట్రా పీస్ లేకపోయినా డైరెక్ట్ గా సింగిల్ పీస్ తోనే ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి పీసెస్ అన్నింటికి ఈ యొక్క పై సైడ్ నుంచి ఈ యొక్క క్లాత్ అనేది వేసుకున్నాను ఈ విధంగా తర్వాత వీటన్నింటిని ఫిక్స్ చేస్తూ మనము అంటే లైనింగ్ ని బ్లౌజ్ కి ఏ విధంగా అయితే మనం ఫిక్స్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటామో అదే విధంగా మనము ఈ యొక్క బ్లాక్ కలర్ క్లాత్ ని ఆ యొక్క మెయిన్ యొక్క ఫ్యాబ్రిక్ ని రెండింటిని జోడించి మనము లాస్ట్ కి స్టిచెస్ అనేది వేసి వీటికి మనం జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు గేర్ చూద్దామండి ఇప్పటివరకు మనము బాడీ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు గేర్ కోసమే మిగిలిన క్లాత్ ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా కోన్ షేప్ లో ఫోల్డింగ్ చేసుకోవాలి కోన్ షేప్ లో ఫోల్డింగ్ చేసిన తర్వాత కోన్ లో సెంటర్ లో మనకు ఫోల్డింగ్ వస్తుంది కదా ఆ యొక్క ఫోల్డింగ్ మెయిన్ బాడీ యొక్క ఫోల్డింగ్ రెండు కలిసేటట్టుగా చూసుకుంటూ ఇప్పుడు పై కార్నర్ నుంచి 10.5 కి ఒక మార్క్ వేసుకుంటూ అదే విధంగా 10.5 కి మొత్తం ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి మన యొక్క బ్యాక్ యొక్క పీస్ ఉంది కదా ఆ యొక్క పీస్ ని పెట్టేన సరే మనము ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చూసుకుంటూ అలా మార్క్ వేసిన తర్వాత ఎంత గేర్ లెంత్ కావాలో అంత మార్కింగ్ అనేది వేసుకోండి నేను 15 ఇంచెస్ కి మార్కింగ్ వేస్తున్నాను కింది యొక్క గేర్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది ఓన్లీ పై టాప్ కాబట్టి మీరు ఫ్రాక్ మోడల్ లా గనుక కుట్టుకోవాలి అనుకుంటే మీరు నీ లెంత్ ఎంత ఉంటుందో అంత అనేది తీసుకోవాలి ఈ విధంగా నేను మార్కింగ్ వేస్తున్నాను అయితే ఇక్కడ పైన రెండు పీస్లకి కొంచెం క్లాత్ అనేది తక్కువగా ఉండండి అది అనేది నేను జాయింట్ అనేది వేసుకుంటాను ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ ఇక్కడ కటింగ్ చేసుకోవాలి అదే విధంగా కింది గేర్ కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత దీనికి కొంచెం మనం అంబ్రెల్లా కట్ చేసుకున్నప్పుడు కొంచెం క్రాస్ లో మనకు క్లాత్ తక్కువ పడుతుంది కదా దీనికి కూడా సేమ్ అదే విధంగా కొంచెం క్లాత్ తక్కువ వచ్చిందండి అది వచ్చేసి నేను వేరే క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటాను ఆ యొక్క పీసెస్ మీదకి వేరే క్లాత్ ఈ విధంగా పెట్టుకుంటూ సేమ్ అదే విధంగా మెజర్మెంట్ అని వేసుకొని ఇక్కడ మనము ఆ యొక్క పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి కుదిరితే వెంట వెంటనే ఆ యొక్క పీస్ ని మనము జాయింట్ గనక చేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు పై సైడ్ క్లాత్ వచ్చేసి నేను ఒక 6 ఇంచెస్ గాని 8 ఇంచెస్ గాని అలా కొంచెం నేను ఫ్రిల్ మోడల్ రావాలని కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను ఇది కూడా నేను కోన్ షేప్ లో ఫోల్డింగ్ చేశాను అంటే డబుల్ ఫోల్డ్ చేసుకొని కార్నర్ల నుంచి ఇలా కోన్ షేప్ లో ఫోల్డ్ చేసి ఈ యొక్క నడుము ఎంత ఉందో ఎక్కడికి ఫిక్స్ అవుతుందో అక్కడికి చూసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత పై క్లాత్ మనకు ఎంత లెంత్ లో కావాలంటే అంత లెంత్ లో కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను 6 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను దాని ప్రకారంగా అదే విధంగా నేను ఇక్కడ కటింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్ ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యకు ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా కార్నర్స్ రెండు కలిసేటట్టుగా ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన లెంత్ తీసుకోవాలి. నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింది సైడ్ నుంచి కొంచెం స్ట్రైట్ లైన్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత మనకు ఎంతైతే ఫుల్ లెంత్ ఉంటుందో అదనేది ఇక్కడ నాకు ఫోల్డింగ్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి 2.5 ఇంచెస్కి ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇది స్లీవ్ కటింగ్, నార్మల్ స్లీవ్ కటింగ్ లాగే చేస్తున్నానండి. స్లీవ్ కటింగ్ ఎలా చేయాలని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళు ఇది చూసారంటే ఈజీగా కట్ చేసుకోగలరు. మన యొక్క బ్యాక్ యొక్క పీస్కి ఆర్మ్ హోల్ కటింగ్ చేసుకున్నాం కదా, చంక రౌండ్ అనేది. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర ఈ యొక్క చంక రౌండ్ని ఈ విధంగా పెట్టుకుంటూ ఇలా చూసుకున్నామంటే మనము క్లాత్ ఎంత ఫోల్డింగ్ చేయాలి స్లీవ్ కోసమని ఈజీగా మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనము ఇక్కడ ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. స్లీవ్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఇక్కడ మనము స్లీవ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకొని పై సైడు కింది సైడు మనకు 13 ఇంచెస్ ఎక్కడ వస్తుందో అక్కడ రౌండ్ మనము కొలత వేసుకోవాలి. 10 ఇంచెస్ వస్తుంది. ఎక్స్ట్రా వచ్చేసి నేను 1.5 ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ అనేది తీసుకున్నాను. దాని ప్రకారంగానే కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా స్లీవ్ని కటింగ్ చేసిన తర్వాత మీరు కావాలంటే కింద ఏదైతే మనము క్లాత్ తీసుకుంటున్నామో ఆ యొక్క క్లాత్ని పైపింగ్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 స్లీవ్స్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సైడ్ డీప్నెస్ కోసమే కొంచెం ఇలా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్లీవ్స్కి కూడా సెంటర్ మార్కు, అదేవిధంగా ఎక్కడైతే కట్ చేసుకున్నామో అది ఫ్రంట్కి వచ్చేటట్టుగా అలా కట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పీస్కి మనము నెక్ కటింగ్ చేయలేదు. నేను ఇలా రెండింటిని జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ కోసమే నెక్ విడ్త్ మనము 3 ఇంచెస్ ఇచ్చాము ఇక్కడ. అదేవిధంగా బ్యాక్ కూడా ఇచ్చి బ్యాక్ యొక్క నెక్ లెంత్ కూడా నేను 3 ఇంచెస్ ఇస్తున్నాను. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకొని ఆ యొక్క రౌండ్ షేప్ అనేది ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్నగానే ఇస్తున్నానండి. ఇలా బ్యాక్ అనేది అటాచ్ అనేది చేసుకున్నాను పై క్లాత్ని. అదేవిధంగా ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ క్లాత్ కటింగ్ చేసిన తర్వాత అటాచ్ చేశాక లుక్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ యొక్క షోల్డర్స్, ఫ్రంట్ యొక్క 2 షోల్డర్స్ని మనము జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పీసెస్ని రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ మీదకి ఈ విధంగా చూయించే విధంగా పెట్టుకుంటూ ఇక్కడ మనము షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. నేను చూడండి ఈ విధంగా షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేశాను. ఈ విధంగా వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్ కటింగ్ చేసాం కదా, ఆ యొక్క నెక్కి రౌండ్గా తిరిగేటట్టుగా నేను ఇక్కడ సన్నటి పైపింగ్ అనేది వేస్తున్నాను. దానికోసమే 2 ఇంచుల వెడల్పులో క్రాస్ పీసెస్ అనేవి తీసుకున్నాను. ఈ యొక్క క్రాస్ పీసెస్ తీసుకున్న తర్వాత కొంచెం జాయింట్ అనేవి వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా తిప్పుతూ ఇంతవరకు మనం షోల్డర్ అటాచ్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క పైపింగ్ కోసమే తీసుకున్న క్లాత్ని ఇలా మడత వేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ అటాచ్ అనేది చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని అంతవరకు రావాలి. అలా నేను అటాచ్ చేసుకున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క కుట్టిన క్లాత్ని లోపల సైడ్కు ఇలా తిప్పుకుంటూ మనము పైపింగ్ ఏ విధంగా అయితే తీస్తామో ఆ విధంగా ఇలా పెట్టుకుంటూ పైపింగ్ మీదకి కాకుండా బాడీ మీదకి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా సన్నటి పైపింగ్, కానీ మీరు అంతా ఒకే మోడల్లో పైపింగ్ ఈ విధంగా తీస్తూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంటున్న పీస్ని, ఆ యొక్క క్లాత్కి ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని కొంచెం కొంచెంగా ఈ విధంగా వేస్తూ ఒక 6-7 కుచ్చులు అనేవి ఇక్కడ ప్లేట్స్ వచ్చేటట్టుగా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ వేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, నేను యొక్క పీస్కి మట్టుకే ఇలా చిన్న చిన్న ప్లేట్స్ వేశాను. తర్వాత ఇక్కడ కింది సైడ్ నుంచి ఈ విధంగా పెట్టుకుంటూ ఇలా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మన ప్రిన్సెస్ కట్ పీస్ ఏదైతే ఉంటుందో నేను మీకు కావాలంటే డైరెక్ట్గానే కుట్టేయచ్చు. నేను కొంచెం స్టిచ్చెస్ లోపలికి వెళ్ళాలని నేను ఈ రెండింటిని జాయింట్ చేయకుండా ఈ విధంగా పై సైడ్ కింది సైడ్ పెట్టుకుంటూ సెంటర్లో యొక్క క్లాత్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను ప్రిన్సెస్ కట్ పీస్ని కూడా జాయింట్ చేశాను. ఇప్పుడు మీకు లుక్ అనేది అర్థమైపోయి ఉంటుందండి. కొంచెం క్లాత్ డార్క్గా ఉండడం వల్ల ఏంటంటే మీకు కొంచెం క్లియర్నెస్ అనేది తక్కువైంది. ఈ విధంగా మనకు ప్రిన్సెస్ కట్ వేసిన తర్వాత దీని యొక్క టాప్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క పీసెస్ కి స్లీవ్స్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ ఫ్రంట్ రెండు కలిసేటట్టుగా చూసుకుంటూ మామూలుగా స్లీవ్ అటాచ్మెంట్ ఎలా చేసుకుంటామో అలాగే స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. సెంటర్ నుంచి ఒకసారి చూసుకోండి, క్లాత్ ఎక్కువగా తక్కువగా వస్తుందేమో. ఈ విధంగా టాప్ పై సైడ్ నుంచి ఈ యొక్క పీస్ని పెట్టుకుంటూ స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. చూడండి, నేను స్లీవ్ అటాచ్మెంట్ చేశాను. అదేవిధంగా స్లీవ్స్కి కింది సైడు బాటమ్ ఉంటుంది కదా, ఆ యొక్క బాటమ్కి కూడా నేను కొంచెము డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది ఇలా వేసుకున్నాను. ఇప్పుడు కింది సైడ్ గేర్ కోసం పీసెస్ తీసుకున్నాం కదా, నేను ఒకటి చిన్న సైజ్ తీసుకున్నాను, ఒకటేమో పెద్ద సైజ్ తీసుకున్నాను. వీటికి ఈ యొక్క ఏవైతే పీసెస్ ఉన్నాయో ఆ యొక్క పీసెస్ని జాయింట్ వేసుకొని ఆ తర్వాత వీటికి కింది సైడ్ నేను పీకో చేస్తున్నానండి. పీకో చేయడం వల్ల లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. పీకో కనుక లేకపోతే మీ దగ్గర మామూలుగా మనము లాస్ట్లో అంచులకు ఏ విధంగా అయితే రెండు మడతలు వేసుకొని స్టిచ్ వేస్తామో అలా వేసుకోవాలి. నేను ఈ విధంగా పీకో వేసి ఈ యొక్క క్లాత్కి ఆ యొక్క చిన్న క్లాత్ రెండింటిని పై సైడ్ నడుము సైడు నేను జాయింట్ అనేది చేసుకున్నాను. ఇలా నేను రెండు పీసెస్ని కుట్టి రెడీ చేశాను. ఇలా కింది సైడ్ గేర్ రెండు రెడీ అయిన తర్వాత ఇప్పుడు పై సైడ్ బాడీకి ఈ యొక్క గేర్ని ఈ విధంగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకుంటూ ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం మనము గేర్ని కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుని సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఎలాగైతే మనము సైడ్ ఫిట్టింగ్కు మనము మార్కింగ్ వేసుకున్నాం కదా, అదే మోడల్లో ఇలా పెట్టుకుంటూ సైడ్ ఫిట్టింగ్కి మార్క్ వేసుకోవాలి. అంటే స్లీవ్స్ కోసమే మనం 5 ఇంచెస్కి మార్క్ వేసాం కదా, అక్కడి నుంచి ఇలా వస్తూ ఇలా లాస్ట్ వరకు కింది వరకు మనము స్టిచ్ వేసుకొని సైడ్ ఫిట్టింగ్ అనేది మనము చేసుకోవాలి. చూడండి, నేను రెండు సైడ్లు సైడ్ ఫిట్టింగ్ అనేది చేశాను. ఆ తర్వాత వీటిని ఈ విధంగా పై సైడ్కి నేను తిప్పి చూపిస్తాను. చూడండి, లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫ్రెండ్స్, ఇది పిల్లలకైనా సరే, మన గర్ల్స్కి టీనేజర్స్కి అయినా సరే ఫ్రాక్ మోడల్లో టాప్ మోడల్లో చాలా అంటే చాలా మంచి ట్రెండింగ్లో ఉన్న టాప్ అండి. ఇది నేను ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునండి. పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.